ఇంకా ఆల్రెడీ అందరు వేస్తున్నారు. అంటే ఎందుకు వద్దు అంటున్నానంటే, దొరకగానే పాపం మనం అందరి పేర్లు మాట్లాడేస్తాం. తర్వాత ఇన్ కేసు ఎప్పుడైనా వాళ్ళు లేదు కాదు కూడదు అని తెలిసినప్పుడు ఊరికే బద్నం చేసిన వాళ్ళం అవుతాం. లేదు, మనం కూడా పేర్లు బయటకు వచ్చినాయని అదే. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఎప్పటి నుంచో మైత్కాను నవదీపు అది ఇది అని చాలా మంది అన్నారు. ఇప్పటివరకు అయితే రుజువు అవ్వలేదు, కానీ ప్రతిసారి పాపం టెస్ట్లకు వెళ్తా ఉంటారు. చార్మి అంటారు అది అంటారు, అంటే అన్ని సార్లు వాళ్ళు టెస్ట్లకు వెళ్ళి వస్తా ఉంటే చూసే జనాలు కూడా అంటే డ్రగ్ అంటేనే వీళ్ళు, వీళ్ళంటేనే డ్రగ్ అన్నట్టుగా ఎడిక్ట్ అయిపోతుంది. సో అందుకే వీళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోవాలా. సో ఇక అసలు విషయానికి వెళ్తే అన్ని కళాఖండాలే ఉన్నాయి, తక్కువేమీ లేవు. రాడిసన్ బ్లూలో ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ రాడిసన్ బ్లూలో ఇలాంటివి జరిగిన లైసెన్స్ రద్దు చేశారు. ఏది మన దాంట్లో ఆ పబ్కు సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అక్కడ వాళ్ళు మందమ్మొద్దని కూడా ఆ లైసెన్స్ తీసేసుకున్నారు. ఇంకోటి దాన్ని సీజ్ చేసి పడేశారు. బాగానే ఉంది పుడ్డింగ్ అండ్ మింక్. అయితే సేమ్ అదే రాడిషన్ లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాకపోతే లెస్ లొకేషన్ చేంజ్. ఒకసారి మన హోటల్ ఇలా జరిగింది అంటే నెక్స్ట్ టైం మనకు సంబంధించిన ఫ్రాంచైజీ అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్త పడతాం. అండ్ నెక్స్ట్ ఆ రాడిషన్ బ్లూ ఎంత పెద్దది అంటే ఇట్స్ వెరీ గుడ్ కౌంటర్. ఎప్పుడు బిజీగా ఉంటుంది, చెక్ఇన్ చెక్అవుట్ చెక్ఇన్ చెక్అవుట్ అవుతానే ఉంటాయి. బెల్ బాయ్ ఖాళీగా ఉండడు, రిసెప్షనిస్ట్ ఖాళీగా ఉండడు. అంత బిజీ హోటల్ అండ్ మంచి ఫైవ్ స్టార్ స్టాండర్డ్ హోటల్. అండ్ ఫైవ్ స్టార్ స్టాండర్డ్ హోటల్ ప్రతి హోటల్లోనూ కూడా మనకి ఇప్పుడు ఈ పార్క్ హయాత్ చూసుకున్నా, ఐటీసీ కోహినూర్ చూసుకున్నా, కాకతీయ చూసుకున్నా, మనకి ఏముంటాయి ఎంట్రెన్స్ లో మన లగేజ్ ని చెక్ చేసి పంపిస్తారు. ఏది మనం ఎయిర్పోర్ట్ లో ఎలాగైతే మనకి చేస్తారో సేమ్ అలాగే. అనేది ఒకవేళ ఫ్రోజైల్ ఉంటే సార్ మీరు అది ఫ్రోజైల్ అని ఒక స్టిక్కర్ వేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, దాన్ని వాళ్ళు మీరు బయట తీసుకోవద్దు అంటారు, లేదా రిసెప్షన్ లో పెట్టి సమ్ అవుట్ సైడ్ లిక్కర్ నాట్ అలౌడ్ అంటారు ఇన్ సమ్ కేసెస్. ఇట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర జరిగింది, పైగా ఫైవ్ స్టార్ హోటల్ అన్నప్పుడు. ఇంకో బ్రాంచ్ లో ప్రతి బ్రాంచ్ అంటే నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చావు, దాన్ని ఎవరైతే దొరికారో ఆయనకు సంబంధించిన హోటల్ అని చెప్పుకుంటున్నావు, ఫ్రాంచైజీ తీసుకున్నాడంట. సో అతను తీసుకున్నప్పుడు సంథింగ్ లైక్ వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉండాలి, బట్ అలా ఏం లేదా విచ్చలవిడిగా వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నాం కంట్రీ వైడ్ గా, వరల్డ్ వైడ్ గా మనకి రాడిసన్ బ్లూస్ ఉన్నాయి. సో వాటి అన్నిటికీ ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఇప్పుడు లాస్ట్ టైం దొరికినప్పుడు ఏం చెప్పారు, ఒక పెద్ద మనిషిని అడిగితే ఆవిడ వచ్చి నేను ఉగాది పచ్చడి మా ఇంట్లో చేయలేదండి, ఇక్కడ తినడానికి వచ్చానని చెప్పింది మెలికలు తిరుగుతూ, సంతోషం తినండి. ఇంకొక అమ్మాయిని అడిగితే ఇక్కడ బజ్జీలు ఫేమస్ అని చెప్తే వచ్చానండి అని చెప్పింది, చీజ్ బజ్జీ అంటది, ఇక్కడే తినాలంట ఖచ్చితంగా. కర్డ్ కట్లెట్ కొన్ని కొన్ని దాంట్లో ఫేమస్ ఉంటే సరే అవి వదిలే, ఇక్కడే తినాలి చీజ్ ఎక్కడెక్కడ నుంచో వచ్చింది కానీ ఓకే వదిలేశారు. అప్పుడెప్పుడో ఆ బజ్జీ పాపగా ఫేమస్ అయినటువంటి అమ్మాయి, అప్పుడు అక్కడ ఆమెతో పాటు ఆమె చెల్లి కూడా ఉంది. ఈ రెండు కళాఖండాలు ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు రాడిసన్ బ్లూకి వెళ్ళి డ్రగ్ తీసుకుంటే ఖచ్చితంగా దొరికిపోతారు అని ఒక ఐడియా లేదు. వీళ్ళిద్దరు ఉంటేనే పార్టీలో మనం ఎట్లా దొరుకుతున్నాం, మేబీ వీళ్ళందరూ చాటింగ్ చేసుకుని చెప్తారేమో వీఆర్ హియర్ టేకింగ్ డ్రగ్స్ అని, రైట్? ఐ థింక్ సో. ఇట్లా తీసుకొని అనుకుంటే ఫోటోలు పెడతారేమో మేబీ, అందుకే వీళ్ళు వస్తున్నారు ప్రతిసారి పోలీసులు. ఇక్కడ నుంచి చెప్పాలి ఈ పార్టీలు అందరికి, ఈ అమ్మాయిలు ఇద్దరు తీసుకెళ్లకుండా వెళ్ళి పీల్చుకుంటారు బాబు, మీరు దొరకరు అని. సరే ఇక అసలు విషయానికి వస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రెండు మూడు రోజులుగా పార్టీ జరుగుతుంది. అంటే యాక్చువల్ గా ఇది నిన్న ప్లాన్ చేసింది కాదు, కొనసాగింపు. అంటే వీకెండ్ గ్రాండ్ గా అయింది సాటర్డే. ఆ గ్రాండ్నెస్ కాస్త మత్తుమత్తుగా సండేకి కొంచెం వచ్చింది, అలా పాకింది. అప్పుడే మండే వచ్చిందా అనే మూడ్ లో మండే కూడా కొనసాగింది. అప్పుడే మండే వచ్చిందా మూడ్ ఏదైతే ఉందో పట్టించేసింది ఇలా. సో పోలీసులు వస్తున్నారని తెలిసి పాపం వీళ్ళని వదిలేసి దొరికిన కేదార్ గాని ఆ ఇంకా ఇద్దరు గాని వీళ్ళని వదిలేసి ఆ యోగానందని వెళ్ళిపోయాడు ఆ ఎమ్మెల్యే కొడుకు. వెళ్ళిపోయాడు, మళ్ళీ అనవసరంగా పేరు తీసా లైట్ వెళ్ళిపోయాడు అతను. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు ముగ్గురు దొరికారు కదా, ఆ పారిపోయేవాడు పాపం వీళ్ళని కూడా అలర్ట్ చేయొచ్చు కదా. వీళ్ళు దొరికినా ఒకవేళ నాలుగు దాంతో వాడు వస్తాడని వీళ్ళకి తెలీదా, ఆ మాత్రం సెన్స్ లేకుండా వాళ్ళకి వాళ్ళు తప్పించేసుకున్న యాప్ అని వాళ్ళు దొరుకుతారని. ఆ దొరికిన ఒక కళాఖండం ఏం చేస్తుంది అంటే ఆయనకు చార్టెడ్ ఫ్లైట్ ఉంది, ఇట్లాంటి బ్యాచ్లు అన్ని గుంపు గుంపులని అప్పుడప్పుడు అందులో ఎగేసుకుంటూ వెళ్ళి కావాల్సిన కనువింపులన్నీ ఇచ్చి చదివింపులన్నీ చేసుకొని మళ్ళీ దింపి తీసుకొస్తా ఉంటాడు. ఆయనకు అదొక కార్యక్రమం. ఓకే,
ఇట్లాంటివి ఆర్గనైజ్ చేయడంలో దిట్ట. నెక్స్ట్ ఇంకొక పెద్ద మనిషి ఏం చేస్తాడంటే, ఆయనకి ఆ రోడ్ నెంబర్ 45 లో 4-5 పబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఆయనకి మంజీరా మాల్ వాళ్ళ సంబంధించిన అతను, అందరూ మహామహులే. సో అండ్ ఫరారీలో ఇంకా 8 ఉన్నారు వీళ్ళతో పాటు పారిపోయిన వాళ్ళు, వాళ్ళని పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని పట్టుకుంటే పలానా మనిషి పారిపోయాడు ఇంటికి వెళ్ళాడని తెలిసింది. ఆ పారిపోయిన మనిషి ఇంటికి వెళ్ళాడు, ఆయన తలుపులు వేసి రాని వాళ్ళ పోలీసు వాళ్ళని, మీకు పర్మిషన్ ఉందా, వాళ్ళకి ఫోన్ చేయ నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళకి ఫోన్ చేయ నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళందరికి ఫోన్ చేసిన తర్వాత మా ఇంటికి రా, నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా, ఈ కార్యక్రమం అయింది, 5 అవర్స్ అయింది. ఓకే, 5 అవర్స్ 5 హవర్స్ అయినా సరే ఎంతసేపు నిలబెడతావు నిలబెట్టు, మేము వాళ్ళ పని కానిచ్చుకునే వెళ్తామని వాళ్ళు ఓపిక్గా ఉన్నారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళగా బాత్రూమ్ ఫ్లష్ లో పడేశాడు, వాట్సాప్ చాట్ మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టాడు అనమాట ఫోన్. ఏంది ఫోన్ అంటే వాట్సాప్ లో ఏమీ లేదు. ఓ ఫ్లష్ లో నుంచేమో కొకైన్ ప్యాకెట్లు బయటికి తీసాడు. సో ఇట్లా కొంచెం దొరికింది, వీళ్ళంతా కొకైన్ తీసుకున్నారు అని చెప్పేసి ఒకరిద్దరు టెస్ట్ చేస్తే బయటపడింది శాంపుల్స్, అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారం కదా, మంచిగా అరెస్ట్ అయితే ఎన్ని ఎంత శిక్ష పడవచ్చు డ్రగ్స్. అవును, వీళ్ళని పట్టుకొని అసలు వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటారు. అండ్ మామూలుగా మద్యపానం నిషేధం అంటారు, తాగి నడిపిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది అంతకు మించిన మత్తు, మందుకు మించి, సిగరెట్కు మించి, ఆ గుట్కాలకు మించి నెక్స్ట్ పీక్ స్టేజ్ అనమాట మత్తు ఇది. ఇది లేదు జనాలు బతకలేరు ఆ టైపు. సో ఇప్పుడు అండ్ వీళ్ళ వల్ల ఇంకా 10 మంది నాశనం అవుతున్నారు. ఎంత పెద్ద శిక్ష పడాలి? గంటలో బెయిల్ వచ్చింది, జస్ట్ ఇందాక గంట క్రితం. గంటలో అంటే రాత్రంతా ఉన్నారులే పాపం, ఆ మాత్రం అని ఉండాలి కదా, మరి లేకపోతే మనం పోలీసులను ఏమనుకోము కదా. అది రాత్రంతా ఉంచారు, ఇప్పుడు బెయిల్. దట్స్ వాట్ కదా, మొన్న రీసెంట్లీ ఆ పిల్లోడు కూడా ఆయనకు కూడా అంతే. ఇంకా ఆయన ఎరక్కపోయి ఇరుక్కున్నాడు పాపం, వీళ్ళన్న ప్లాన్ కి వెళ్ళి పట్టుకున్నారు కానీ అక్కడ బంపర్ ఆఫరే, వెళ్ళి పట్టుకొచ్చారు వెంటనే వదిలేశారు. అంటే రక్త శాంపుల్స్ లో ఉన్నా దర్యాప్తులో తేలినా అంత యథేచ్ఛగా వదిలేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ ఈ రీజన్ చెప్పుంటారు, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చనిపోవాలనుకున్నాను, ఏం చేయాలి అర్థం కాక మేము ఈ డ్రగ్స్ అలవాటు పడ్డాం అన్నారు, సేమ్ అదే రీజన్ చెప్పుంటారు, అందుకే వదిలేశారు అనుకుంటా. ఇట్లా వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఇప్పుడు పోలీసుల పైన కానీ వ్యవస్థ పైన కానీ జనాలకి నమ్మకం ఎందుకు ఉంటది? అండ్ నెక్స్ట్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఇంకా పెరిగిపోతారు, ఎందుకంటే ఈజీగా వస్తుంది కదా. ఏముందిరా బాబు, ఒక రోజు పెట్టుకుని రాత్రి ఉంచుతారు అంతే అంతే, దట్స్ ఆల్. పోగానే మన ఫోన్లు తీసుకుంటారు, ఆ తర్వాత రాత్రి అంతా ఉంచుతారు, నెక్స్ట్ డే మార్నింగ్ 11-12 కల్లా వచ్చేస్తాం, టిఫిన్ చేసినామంటే చాలా బయటపడవచ్చు. ఇదే ప్లాన్ తో ఇప్పుడు అందరు ఉంటారు అండ్ ఫ్రీగా తీసుకుంటారు కూడా. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని జనాలను భయపెట్టినట్టు లేదు, తాగే వాళ్ళని మేమేం చెయ్యం మిమ్మల్ని అని ఒక మెసేజ్ పాస్ చేసినట్టు ఉంది. చాలా సింపుల్ గా అంటే రోజుల వ్యవధిలోనే ఇంతమందిని చూస్తే మరి ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకున్నా వేస్టే, ఇంకేం చేస్తారు? ఈ ఆడపిల్లల పేర్లు బయట పెట్టారు. అది నీకు లాస్ట్ టైం ఆమె దొరికినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత బజ్జీ పాప అందరు ట్రోల్ చేయగా ఫేమస్ అయ్యి హీరోయిన్ అయ్యింది అమ్మాయి. కెరీర్ డెవలప్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.